లేదు గురుమాత, నాకు ఈ నాగిన్లి మీద ఏ నమ్మకమూ లేదు. ఈ రోజు విడిపోతారు, రేపు ఒకటవుతారు. అక్కాచెల్లెలే కదా, అందుకని ఆ రెండు నాగుల నుంచి నాకు కాపాడేటట్టుగా ఏదో ఒకటి ఇవ్వు గురుమాత. ఇద్దరు నుండా ఈ నాగిణిని నేను 12 అవ్వగానే చంపేస్తాను. ఆ తర్వాత ఆ నల్ల నాగిణి దాన్ని పూజ చెయ్యగానే చంపి పారేద్దాం. ఇక భయం ఎందుకు? ఏ ఆపద రాకుండా చూసుకో. రోజు రోజుకి నాకు ఆ నాగమణి పొందడం ఎంతో కష్టమైపోతోంది. అందుకని ప్రతి నిమిషం నాతో ఉండేటట్టుగా ఒకటి కావాలి, ఏదో ఒక అస్త్రశస్త్రం. దాంతో ఏ ఇచ్చాదారి నాగిని అయినా నా వశమైపోవాలి. అలాంటిదొకటి నా దగ్గర ఉంది. ఒక ఇచ్చాదారి నాగిని. ఏమిటి, ఏమన్నారు? మీ దగ్గర ఒక ఇచ్చాదారి నాగిని ఉందా? అయితే ఎందుకని ఇప్పటిదాకా దాన్ని మీరు ఉపయోగించలేదు? అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇచ్చాదారి నాగిన్ని నేను అర్థం చేసుకోను. అయితే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? సరే, అవన్నీ వదిలేయండి. మీరు దాన్ని ఉపయోగించలేదు కదా, నేను దాన్ని ఉపయోగిస్తాను తప్పకుండా. కానీ యామిని, అది మిగతా నాగిన్లా కాదు, పూజ చెయ్యదు, అది ఎవరికి భయపడదు, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది, విచిత్రమైనది, మనిషి లాంటిది కాదు, నాగిణి లాంటిది కాదు. ఎలా ఉన్నా పర్వాలేదు, నేను చూసుకుంటాను. నాకు ఏదో ఒక నాగిణి. అది నిన్ను కష్టాల్లో పడేస్తుందేమో. ఓ గురుమాత, ఏది ఏవైనా పర్వాలేదు, ప్లీజ్ ప్లీజ్ నాకివ్వు. ఇదిగో చూడు, చూస్తున్నావా, ఇదే నాగిణి. రా బయటికి, వచ్చే. నాకు విముక్తి కలిగింది. వెళ్ళు, ఎవరికో నీ అవసరం పడింది. ఈమెతో పాటు వెళ్ళు. ఏంటిది గురుమాత, కాలం మారిపోయింది కానీ మీ బట్టలు మాత్రం మారలేదు. ఆపో, ఇదిగో నీ నాగిణి. ఆడవాళ్లలాగా రెడీ అవడం మాత్రం దీనికి తెలుసు, గాని కాటేయడం తెలియదు. కాటేయడం తెలియకపోతేనే నాకడవైతే వచ్చుగా, నా నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అక్కడ ఇక్కడ విషయాలు విని నీ దగ్గరికి సమాచారాలు చేరుస్తుంది. కాని ఇచ్చాదారి నాగిన్ల పరువు తీయడానికే ఇది పుట్టింది. కాని ఇచ్చాదారి నాగిణియే కదా. అయితే పద చుట్టి. పద ముట్టి పద. కాని యామిని, నువ్వు కోరిన కోరిక ఏంటో కూడా నీకే తెలీదు. చూడు, నువ్వు నాగిని అన్న విషయం ఎవరికి తెలియకూడదు. ఇది ఓకేనా? ఇది ఓహో, ఇలా చూడు, ఆ రెండు నాగిన్లు నా దగ్గరికి రాకూడదు. అర్థమైందా చుట్టి? బుట్టి, బాగా అర్థమైంది. మామ్, ఎవరు తను? తను నా పర్సనల్ అసిస్టెంట్. ఇక తను నాతో పాటే ఉంటుంది. ఈ ఇంట్లో చాలా పనులున్నాయి కదా, ఒంటరిగా చేయలేను. వయసు అయిపోయింది కదా నాన్నా. నా చిన్న కొడుకు అంగద్. అంగద్, ఈ కండలు ఎలా వచ్చా? అది ఎలా వచ్చిందో నేను చెప్తాను. నువ్వు వెళ్ళొచ్చుగా. కానీ లేమంటున్నానా చుడుకి? ఇక్కడ వెళ్ళు. నమస్తే అండి. ఏ పని చేయడానికి వచ్చావో ఆ పని మీదే దృష్టి పెట్టు. సారీ ముట్కి. ఇలా చూడు,
నేను నిన్నిక్కడికి తీసుకొచ్చింది నా పని చేయడానికి. అందుకని అక్కడ ఇక్కడ వాగుడుకాయలాగా డిస్కషన్స్ పెట్టద్దు. చుట్కీ, హృతిక్ను చూడడం మొదలు పెట్టావా? ఈ చోట అసలు స్వర్గంలా ఉంది. ఎంత పొడుగ్గా ఉన్నారు. ఎవరి కండల కాంతారావు? ఆపుతావా? నీకంటే తన ఎంత చిన్నపిల్లవాడో తెలుసా? ఇతనా? ఇతనికి నీ వయసు ఉంటుంది ముట్కి. చిన్నపిల్లాడు పక్కనున్నాడు. అంటే అంటే నువ్వు చూసేది ఆయన? ఆయన మా ఇంట్లో పనిచేసాడు. అదే మా ఆయన. ఇతను ఇలా పరిగెట్టించడం మంచిది కాదు ముట్కి. ఈరోజు రాత్రిని నేను ఎలా స్వర్గంగా మారుస్తానో నీకు తెలీదు. అయితే నేను అనుకున్నది నిజమే. తను నాగిని శివన్య రూపంలో వచ్చింది. ఈ వలలో ఇప్పుడు విషం లేదు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. పట్టుకున్నాను నాగిని. హృతిక్ శేషాన్ని పట్టుకున్నాడా? అమ్మా, మీరు చెప్పింది నిజమే. నా మెడ మీద ఒక గుర్తుందిగా, దానివల్ల దీన్ని నేను పట్టుకోగలిగాను. నా ఒక్కడి వల్ల ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు దీన్ని చంపబోయేది కూడా నేనే. ఏంటి నువ్వు ఇలా చనిపోయావు? నువ్వు అమ్మ నన్నల్ని చంపావనే విషయం చెప్పాలనుకున్నాను.
నాగమణి కోసం నువ్వు ఎన్ని అరాచకాలు చేశావు? ఒకే బాణంతో మూడు బలులంటే దీన్నే అంటారు. వచ్చేసావా? వచ్చావు కాబట్టి శివుడికి నువ్వే పువ్వులు పెట్టచ్చుగా. నీ ప్రతీకారం పూర్తయిపోయింది. అంకుష్ రహేజ చనిపోయాడు. సంతోషంగా పండగ చేసుకో. నీకు కావాల్సింది ఇదే కదా. ఇదిగో తీసుకో. లేదు, నేను అదేం కోరుకోలేదు. ఆ విషయం నీకు తెలుసు. నేను అంకుష్ రహేజాని అడవిలోకి చంపడానికి తీసుకువెళ్ళలేదు. హృతిక్ ముందు నిజాన్ని బయట పెట్టాలనుకున్నాను. అతను యామిని గురించి తన గురించి నిజం చెప్పబోతున్నాడు, కానీ నువ్వు చంపేశావు. హృతిక్ నిజం తెలియడు నీకు ఇష్టం లేదు కదా. నాకు హృతిక్కి మధ్య చిచ్చు పెట్టి హృతిక్ ని నీవాడు చేసుకోవాలనుకుంటున్నావు కదా. నా గురించి ఎంత బాగా తెలుసుకున్నావో చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా. ఇప్పుడు హృతిక్కి నిజమేంటో ఎవరు చెప్తారు? నేను. హృతిక్ ముందు నిజాన్ని నేను బయట పెడతాను. హృతిక్ ఎప్పటికీ నీవాడవ్వడు శేష. అవుతాడు చూడు, నువ్వు చనిపోయాక అవుతాడు. నిన్ను చంపిన తర్వాత హృతిక్ ని నా సొంతం చేసుకుంటాను.
నువ్వు నన్ను చంపలేవు శేష. ఇంతకాలం గడిచిన తర్వాత కూడా నువ్వు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయావా? నువ్వు నన్ను ఎప్పటికీ చంపలేవు. నీకు కోపం వస్తే ఏమన్నా చేస్తావని అమ్మకప్పుడే తెలుసు. అందుకే నా చిన్నప్పుడే నీ విషయానికి విరుగుడు మందుని తాగించింది. నీ విషయం నన్ను ఏమీ చేయలేదు. అమ్మ నీకంటే నాకు ఎక్కువ శక్తినిచ్చింది. అలాగా అయితేరా, నన్ను చంపే, చంపమా నానా? ఎలా చంపేస్తాను శేష? నువ్వు నా సోదరువి, ఇప్పటికీ మించిపోలేదు. తిరిగొచ్చే శేష. ఆపు శివన్య, ఇక నీ మాటలకి నేను పడిపోను. నా జీవితానికి ఇక రెండే లక్ష్యాలు, నాగమణి ఇంకా రెతిక్. శేష, 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 చిన్నప్పటి నుంచి నాకు తోడుంటానని చెప్పావు కదా, కానీ ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు. మన బంధం నాశనం చేశావు. నాగిని ఆయన్ని ఇలా చెప్పేసిందే. ఏమండి, లేవండి, నాగిని ఆయన్ని దారుణంగా చెప్పేసింది. ఇదంతా ఎలా? ఈరోజు హృతిక్ నిన్ను మెడపట్టుకుని ఇంట్లోంచి గెంటేస్తాడు. నేను ఈ తమాషాని చూస్తూ ఉంటాను. శివన్య, ఆ నాగిని డాడ్ని చంపేసింది చూసావా? మన ఇంటికి వచ్చిన పరిస్థితి ఏంటో చూసావా? నువ్వు అపార్థం చేసుకున్నావని నాకు తెలుసు, ఎందుకంటే నేను అతన్ని చంపాలనుకోలేదు. చంపింది శేష. ఆ నాగిని ఎవరినైనా చంపేయగలదు, కానీ నన్నేం చేయలేదు. ఎందుకంటే నా దగ్గర ఆ చిహ్నం ఉంది. కానీ నువ్వు నా మీద ఎంతో గౌరవాన్ని పెంచుకున్నావు శివన్య. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ ఒకవేళ నీకేమైనా అయితే నేనెలా బ్రతుకుంటాను? నీకేమైనా అయ్యిందంటే? లేదు, నువ్వు ఈ ఉంగరం వేసుకో. ఈ ఉంగరం నిన్ను నాగిని నుంచి కాపాడుతుంది. అది అలా ఉండాలి. అయితే నువ్వు కూడా డ్రామా చేయడం నేర్చుకున్నావన్నమాట బంగారం. ఏమైంది? ఈ ఉంగరం వేసుకో. నేను ఈ ఉంగరాన్ని వేసుకోలేను. ఎందుకు వేసుకోలేవో చెప్పు. ఎందుకంటే నువ్వు నాగినవి కదా. మా నాన్నని చంపేది నువ్వే కదా. ఇప్పుడైనా నీ అసలైన రూపానికి వస్తావా లేదా నీ గురించి అందరికి చెప్పనా? అవును, నేను నాగిని. ఎలాగూ నీ నాగిని రూపం ఈవేళ బయటపడింది నా నాగిని కోడలా. ఇదిగో తనే, తనే నా భర్తని చంపేసింది, నా ఇంటి సుఖ సంతోషాలని దూరం చేసింది. నేనే తనకి పెళ్లి చేశాను, కానీ తాను నన్నిలా. వదినా, నువ్వు నాగిణివా? నేను నాగిణ్ణి, కానీ మనుషు నడుచూసారా అతను? హృతిక్, నువ్వు నన్ను తప్పుగా అనుకున్నావు. నేను అతన్ని చంపలేను. తప్పుగా అనుకోవడం లేదు. నువ్వు డాడ్ని చంపడం నేను నా కళ్ళారా చూశాను. నేను నిన్ను ఎంతగా ప్రేమించాను, కానీ నా ప్రేమను నువ్వు వాడుకున్నావు. నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు మనిషి అనుకుంటే నువ్వేమో
నువ్వు నన్ను నా ప్రేమని మోసం చేశావు. ఇలా చూడు రుతిక్, నేను చెప్పేది విను ప్లీజ్. రుతిక్ నేను చెప్పేది విను రుతిక్ రుతిక్ ఇంటి నుంచి బయటికి వెళ్ళు. రుతిక్ నేను చెప్పేది ఒక్కసారి విను రుతిక్ రుతిక్ నాగిని, ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు. ఈ రోజు నేను నిన్ను చంపి తీర్తాను. ఈ రోజు నువ్వు ఎక్కడైతే చచ్చి పడిపోయావో అక్కడే నీకు అంత్యక్రియలు కూడా చేసేస్తాను నాగిని. ఈరోజు నేను నా కోడల్ని తన పుట్టింటికి పంపించేశాను, తన తల్లిదండ్రుల దగ్గరికి. రితిక్ పద బాబు పద. ఎంత తిండిపోతివు నువ్వు, ఇంకా ఎన్ని పాలు తాగుతావు? ఇక చాలా ఆపు, నేను చెప్పేది విను. నీ స్థలంలో ఉన్న ముళ్ళుని నేను తీసేశాను, శివన్యని నేను చంపేశాను. ఇప్పుడు నువ్వు నీ పని చెయ్యి, నాగమణి ప్రసన్న పూజ చెయ్యి. నాకు నాగమణి శక్తులు లభిస్తాయి, ఇక నీకు నీ హృతిక్. నేను నాగమణి కోసం పూజ తప్పకుండా చేస్తాను, కానీ పూజ అయ్యాక నాగమణి నాకే, హృతిక్ కూడా నాకే. నేనొక నాగిన్నని మర్చిపోకు. నాగమణిని నీకెప్పటికీ చెందనివ్వను. ఇప్పుడు నేను వెళ్ళి తీరాలి, లేదా ఎవరైనా చూస్తారు. ఇలా చూడు తోటమాలి. ఏవండి, ఇదే నువ్వు ఉండాల్సిన అసలైన చోటు తోటమాలి. మట్టి తవ్వేవాడివి, మట్టిలో నీ కలిసిపోయావు. ఇలా చూడు, ఇప్పుడిక ఈ నాగమణి యొక్క ఏకైక వారసురాల్ని నేను. నేనే, కేవలం నేనే, యామినీదే.
ఇప్పుడు దీని అవసరం ఏముంది? నేను దీన్ని మన కుటుంబ రక్షణ కోసం తీసుకొచ్చాను, కానీ డాడ్ని కోల్పోయాను. ఇప్పుడు ఆ నాగేండ్లు ఇద్దరు కూడా ప్రాణాలతో లేరు. ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఇక నేను ఈ నాగమణిని శేష్ నాగ్కి సమర్పించేసి వస్తాను. నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చేయి నాన్న. ఏ నాగమణి కోసమైతే దీన్ని పోరాడి చేశాను, ఆ నాగమణిని నిన్ను తీసుకోవాలనిస్తానా? అలా ఎప్పటికీ జరగదు బాబు. నీకిప్పుడు ఏది ముఖ్యమో నాతో చెప్పు. ఈ నాగమణ లేదా నీ తండ్రి అస్థికల్ని కలపడమా? నువ్వు ఈ అస్థికల్ని కలిపొచ్చాక ఆ తర్వాత ఈ నాగమణిని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళు. ఈ నాగమణిని నా దగ్గర నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకువెళ్ళు. నాకు సంబంధించినంత వరకు నా కుటుంబమే నాకు నాగమణి. హృతిక్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నాగమణ్ణి తీసుకువెళ్ళనివ్వను. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఇలారా కూర్చో. నా బ్రాడ్ పిట్, నిన్ను నేను ఎప్పుడూ నా కొడుకులాగా చూడలేదు. నిన్నొక ఫ్రెండ్ లాగా, బడీలా చూశా. నేను అవమానపడ్డాను, నా గుర్తింపుని కోల్పోయాను. ఏంటి, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి నాన్న క్యారెక్టర్లోకి దూరుతున్నాను, అందుకే అంత పెద్ద డైలాగ్ చెప్పాను, ఎలా ఉందో చెప్పు. గుడ్ బై తోటబాలి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వే అని చెప్పాలి. బాబు, జీవితంలో నేను ఇప్పటి వరకు కేవలం ఇద్దరినే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ ఈరోజు వాళ్ళిద్దరినీ కోల్పోయాను. నా భర్తని, ఇంకా నా కొడుకు. ఏంటమ్మా ఏమంటున్నారు? అంగత్కి ఏమీ కాలేదు, తన ఇంట్లోనే ఉన్నాడు. నేనేమో మీ కళ్ళు ఎదుర్కొండానే ఉన్నాను. పూజ చేయించాడు నీకేమీ కాకుండా ఉండడానికి. చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నావు కదా, నోరు తీపి చేసుకుని వెళ్ళు. ఇవిడు నీ తల్లి కాదు, అక్కడున్న అతను నీ తండ్రి కాదు,
వీళ్ళ సంబంధం, వీళ్ళ కన్నీరు, ప్రేమ అంతా అబద్ధం.